الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا ويصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم من يطع الله ورسوله فقد فاز فوزا عظيما సర్వజగానికి సృష్టించిన సృష్టికర్త అల్లా సుబ్హానహు తాలాకు మాత్రమే సర్వ గొప్పతనాలు శోభిస్తాయి. ఆయనే ఉన్నతమైనటువంటి జీవరాశిగా మానవుల్ని సృష్టించాడు. ఈ మానవులకు సన్మార్గము చూపుటకు మానవుల నుండే తన యొక్క ప్రవక్తలను ఉద్భవింపజేశాడు. సర్వ ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శుభాలు కరుణలు కురిపించుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ఆదర్శమూర్తి హృదయాల విజేత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శుభాలు కరుణలు కురిపించుగాక. పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. లఖత మన్నల్లాహు అలల్ ముమినీన ఇజ్ బఅసా ఫీహిమ్ రసూలుమ్ మిన్ అన్ఫుసిహిమ్ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِنْ كَانُوا مِنْ قَبْلُ لَفِي ضَلَالٍ مُبِينٍ. ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా తన అంతిమ గ్రంథములో అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఈ యొక్క సూరాలో ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క వాక్యం మీ ముందు చదవడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఈ నెల ఇస్లామియా క్యాలెండర్ ప్రకారంగా మూడవ నెల రబీఉల్ అవ్వల్. ఈ నెలలోనే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలో జన్మించారు. మరియు ఈ నెలలోనే 63 సంవత్సరముల తర్వాత ఆయన మరణించడం కూడా ఈ నెలలోనే మరణించారు. ఏది ఏమైనప్పటికీ అల్లాహ్కి చాలా కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే అంధకారంలో ఉండేటటువంటి ప్రజలను వెలుగును విరజమ్మేటటువంటి కాంతివంతమైనటువంటి ధర్మం వైపు ప్రజలకు పిలుపడానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఉద్భవింపజేశాడు. మనం అల్లాహ్కి చాలా రుణపడి ఉండాలి, కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతిగా మమ్మల్ని జన్మనిచ్చాడు కాబట్టి అల్లాహ్కి చాలా కృతజ్ఞత తెలుపుకోవాలి. ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ వాక్యంలో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. విశాలమైనటువంటి మనసుతో ఈ వాక్యంపై దీర్ఘాలోచన చేయండి. అల్లా విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే, ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు, వారిని పరిశుద్ధుల్ని చేస్తాడు, వారికి గ్రంథ జ్ఞానాన్ని వివేకాన్ని బోధిస్తాడు. నిశ్చయముగా అంతకుముందైతే వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై ఉండేవారు. ప్రియులారా, ఈ వాక్యంలో ముఖ్యమైనటువంటి మూడు విషయాలు మీ ముందు ఉంచదలిచాను. మొట్టమొదటిది ఏమిటంటే, ప్రజల నుండే ప్రవక్తను ఉద్భవింపజేశాడు. ఇది మొట్టమొదటిది. ప్రజల్లోనే మానవుల నుండే ఒక మనిషిని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రవక్త పదవిని ప్రసాదించాడు. ఎందుకంటే మానవులకు సన్మార్గము విషయాలు తెలియపరచడానికి మానవులు కాక దైవదూతలు కానీ జిన్నాతులు కానీ వచ్చినట్లయితే వారు మానవుల్లాగా జీవన విధానాన్ని సలపరు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తాలా మనుషులుండే మానవులుండే ప్రవక్తని ఉద్భవింపజేశాడు. ఎందుకంటే మనిషి మనిషిలాగే జీవితం గడుపుతూ ప్రబోధించినట్లయితేనే మానవుడు అర్థం చేసుకోగలడు, దాన్ని ఆ సందేశాన్ని స్వీకరించగలడు.
కావున మానవుల నుండి అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ప్రవక్తని ఉద్భవింప చేసాడు. ఈ మొత్తమొదటి విషయం మీ ముందు ఉంచాను. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానాహు వ తాలా చూడండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ యొక్క గ్రంథ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ముందు ఆ గ్రంథ జ్ఞానాన్ని విపులంగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా తెలియపరచడానికి వివేకాన్ని కూడా ఇచ్చి పంపించాడు. రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. అల్లాహ్ యొక్క గ్రంథ జ్ఞానం ఒకటి, దాంట్లో ఉండేటటువంటి విషయాలను ప్రజలకు అర్థమయ్యేటట్లుగా వివేకముతోటి ప్రసాదించినటువంటి జ్ఞానము, వివేక జ్ఞానము, ఇది కూడా మహాప్రవక్త సల్లల్లాహు వారికి ప్రసాదించాడు అల్లాహ్ సుబ్హానాహు వ తాలా. ఈ మూడు విషయాలు మీ ముందు ఉంచడానికి ముఖ్య కారణం ఏమిటంటే, చాలామంది నామమాత్రపు ముస్లింలలోని ఒక అపోహ ఏమిటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనిషి కాదు, ఆయన ఒక వెలుగుతో సృష్టించబడినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక సృష్టి అనేసి విశ్వసిస్తూ ఉంటారు కొంతమంది నామమాత్రం ముస్లింలు. అందుగురించి ఇక్కడ నొక్కి చెప్పడానికి కారణం ఏమిటంటే, వారిలో నుండే అంటే వారందరూ కూడా ప్రజలు, మనుషుల్లో నుండే ప్రవక్తను ఉద్భవింపజేశాడు. దీన్ని బట్టి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, మహాప్రవక్త సల్లల్లాహు వారు కూడా ఒక మనిషే. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, నేను మీలాంటి ఒక మనిషినే, కాకపోతే అల్లాహ్ యొక్క వహి వస్తుంది మీకు హెచ్చరించడానికి అని తెలియపరిచారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది మొదటిది. రెండోది, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానాహు వ తాలా గ్రంథ జ్ఞానాన్ని ప్రసాదించాడు. అల్లాహ్ యొక్క మాటలను వహీ ద్వారాగా తెలియపరచడం, అది ప్రజల వరకు అందజేయడానికి. దాంట్లో ఉండేటటువంటి మర్మాలను, లోతైనటువంటి విషయాలను విపులంగా ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి మరొకటి జ్ఞానము కూడా ఇచ్చి పంపించాడు. గ్రంథము అంటే ఖురాన్, పవిత్ర గ్రంథము. వివేకము, జ్ఞానము అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతు, హదీసులు అనేసి వ్యాఖ్యాతులు రాసి ఉన్నారు. కావున ఖురాన్తో పాటు హదీసు కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ఇచ్చి పంపించాడు. వహి ఖఫీ, వహి జలీ అంటారు, మత్లూ ఘైర్ మత్లూ అంటారు. అంటే అల్లాహ్ సుబ్హానాహు వ తాలా యొక్క ఆజ్ఞలు పవిత్ర ఖురాన్ గ్రంథంలో, ఆ ఆజ్ఞల్ని ఎలా నెరవేర్చాలి అన్నది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విపులంగా తన యొక్క జీవితంలోని ఆచరించి చూపించిందే సున్నతు, అదే హదీసులు. రెండు కూడా అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ఇచ్చి పంపించాడు. అదే విషయాన్ని ఇక్కడ అల్లాహ్ సుబ్హానాహు వ తాలా తెలియపరుస్తున్నారు. చూడండి, యత్లూ అలైహిం ఆయాతిహి వ యుజక్కీహిమ్ అన్నాడు. వయుఅల్లిముహుల్ కితాబ్ వల్ హిక్మా, అంటే వివేకంతో కూడుకున్నటువంటి జ్ఞానం కూడా అల్లాహ్ సుబ్హానాహు వ తాలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రసాదించాడు. కాబట్టి ఖురాన్ మరియు హదీస్ ఈ రెండే మనకి స్వర్గానికి తీసుకెళ్ళడానికి, మనం ఆచరించడానికి చాలా ప్రాధాన్యత వహిస్తానేసి మనం గ్రహించాలి. ఇది మూడో సూరాలో, సూరా అలిమ్రాన్లో 164వ వాక్యము ఆ విధంగా ఉంది. ప్రియులారా, ఈ రబీల్ అవ్వల్కి, ఈ నెలకి ఈ ఘనత లభించడానికి ఒక కారణం ఏమిటంటే, అంధకారంలో కొట్టు మిట్టాడుతున్నటువంటి అరేబియా దేశంలోని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మానవాళికి వెలుగుబాటను చూపించడానికి జన్మించిన కారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అందుగురించి ఈ నెలకంత ప్రాధాన్యత ఇవ్వబడింది. దీంట్లో ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు కానీ, ప్రత్యేకమైనటువంటి పండుగలు కానీ ఎటువంటిది కూడా లేదు. కేవలం గౌరవప్రదంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదర్శమూర్తిని అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ఈ నెలలో జన్మనిచ్చాడు కాబట్టి మనం గౌరవిస్తూ ఉంటాము. సంతోషంగా మనము ఆయన తెచ్చినటువంటి సందేశాన్ని, లఖద్ జాఅకుమ్ రసూలుమ్ మిన్ అన్ఫుసికుమ్ అజీజున్ అలైహి మా అనిత్తుమ్ హరీసున్ అలైకుమ్ బిల్ ముఅ్మినీన రౌఫుర్ రహీమ్ فَإِن تَوَلَّوْا فَقُلْ حَسْبِيَ اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ عَلَيْهِ تَوَكَّلْتُ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ. ఇస్తూ ఉండాలి. మహాప్రవక్త సల్లల్లాహు వారిపై అల్లాహ్ యొక్క ధర్మము సంపూర్ణము చేయబడింది కాబట్టి ఆ ధర్మంలో ఎవరు కూడా కలపడం కానీ, దాని నుంచి తీయడం కానీ ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు అనేసి కూడా మనం ఈ విషయాన్ని గ్రహించాలి. ప్రియులారా,
మహాప్రవక్త సలసలం వారు ఏ విధంగా అయితే ఇబ్రాహీం అలైహిస్సలం వారు తన జాతి వారికి ఇస్లాం ధర్మాన్ని బోధించారో అదే ధర్మాన్ని మహాప్రవక్త సలసలం వారు అదే పరంపరాన్ని బోధించారు అల్లా సుబ్హాన వ తాలా అందుగురించే దరూదులని ఇబ్రాహీం అలైహిస్సలం వారి యొక్క ప్రస్తావన వస్తుంది కావున అల్లా సుబ్హాన వ తాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తుంది ఇన్నల్లాహు మలాయికతు సల్లు అలన్ నబీ యా అయ్యల్లజీనా ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد سمست مسلمينే కాదు అల్లాహ్ మరియు ఆయన దూతలు కూడా కారుణ్యమూర్తి అయినటువంటి మహా ప్రవక్త సలసల వారిపై శుభాలను కురిపిస్తున్నారు ప్రియులారా మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మరియు వీ ప్రవక్తలందరి గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆలమే అర్వాలోనే ప్రమాణము తీసుకున్నాడు ఆ విషయము సూరా అలీ ఇమ్రాన్లోని 81వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావనకు వస్తుంది అల్లాహ్ తన ప్రవక్తల నుండి వాగ్దానము తీసుకున్నప్పుడు నేను మీకు గ్రంథాన్ని వివేకాన్ని వసగిన తర్వాత మీ వద్ద ఉన్నదాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి చూడండి మహాప్రవక్త సలసల వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్తలతో కూడా వాగ్దానం తీసుకున్నాడు ఓ ప్రవక్తల్లారా మీపై గ్రంథాలను అవతరిస్తూ ఉంటాను మీకు వివేకాన్ని కూడా ఇస్తూ ఉంటాను మీ సమయంలోని ఒకవేళ అంతిమ ప్రవక్త మీ వద్దకు వచ్చినట్లయితే మీరు తప్పకుండా ఆయన్ని అనుసరించాలి అని తెలియపరిచాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయన విశ్వసించాలి అతనికి సహాయపడాలి అని చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా తర్వాత ఆయన ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా అనేసి ప్రశ్న కూడా వేశాడు ప్రవక్తలకి నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా అని ప్రశ్నించాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నించగానే మేము ఒప్పుకుంటున్నాము అని అందరూ కూడా అన్నారు మరైతే దీనికి మీరు సాక్షులుగా ఉండండి మీతో పాటు నేను కూడా సాక్షిగా ఉంటాను అనేసి అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియపరిచాడు చూసారా మహాప్రవక్త సలసల వారికి అల్లాహ్ సుబ్హానహు వతాలా అంతిమ ప్రవక్తగా ఉంచాడు కాబట్టి ప్రవక్తలతో కూడా వాగ్దానం తీసుకున్నాడు మీ వద్దకు నా యొక్క ప్రవక్త వచ్చినప్పుడు ఆయనకి సహకరించండి ధృవీకరించండి మీపై అవతరించినటువంటి గ్రంథాలను కూడా ఆయన ధృవీకరిస్తాడు ఆయనకి మీరు సహకరించండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందుగానే వాగ్దానం తీసుకున్నాడు ఇది సూరే అలీ ఇమ్రాన్లోని 81వ వాక్యంలో మనకి ప్రస్తావన వస్తుంది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అప్పగించినటువంటి గురుతర బాధ్యతను ఎంతో చక్కగా నిర్వర్తించారు సమస్త జీవన విధానాన్ని ఆచరించి మరి చూపించారు ఆయన చూపిన మార్గంపై నడుస్తేనే మనము స్వర్గాన్ని పొందగలము ఎందుకని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ విదాలో తన సహాబీలతో వాగ్దానం తీసుకున్నాడు మాటని తీసుకున్నారు ఏమి నా యొక్క సహాబీలారా మీ వద్ద నేను సంపూర్ణమైనటువంటి ఇస్లాం ధర్మాన్ని అందజేశానా లేదా అనేసి అందరూ కూడా ఏకకంఠంతో అవును మీరు అందజేశారు అనేసి సాక్ష్యం ఇచ్చారు వెంటనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆకాశం వైపు తన యొక్క చూపుడు వేలు చూపించి వాళ్ళ నువ్వు సాక్షిగా ఉండు నువ్వు నాకు బాధ్యత ఇచ్చినటువంటి బాధ్యతను నేను నెరవేర్చాను అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీన్ని బట్టి అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఇస్లాం ధర్మము సంపూర్ణం చేయబడింది ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఏది హలాలు ఏది హరాము ఇస్లాం ధర్మంలో ఎన్ని పండుగలు అన్నది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్ణయించేశారన్నది మనం గుర్తుంచుకోవాలి ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే ప్రస్తుతం ఈ నెలలోని చాలామంది నామమాత్రం ముస్లిము నామానికి సున్నీలని చెప్పుకునేటువంటి వారు మీలాదు నబీ అనేసి ఒక పండుగ కూడా నిర్ణయించుకున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే సర్వ ముస్లింలకు ప్రపంచవాసులు అందరికీ కూడా కేవలం రెండే రెండు పండుగలు ఒకటి రంజాన్ పండుగ రెండోది బక్రీద్ పండుగ జిల్ హజ్జా మరియు ఈదుల్ ఫితర్ అన్నదే ఉంటుంది మనకి ఈ రెండు పండుగలు మాత్రమే ఒకవేళ మూడో పండుగ మీరు భావించాలనుకుంటే అది శుక్రవారంగా భావించండి అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి హదీసుల ద్వారా ఇంతే లభిస్తుంది అంతేగాని ఆయన పుట్టినరోజుని ఒక పండుగ నిర్ణయించండి అని ఆయన ఏనాడు చేసుకోలేదు ఆయన చెప్పలేదు కూడా దీని నుంచి మనం చాలా దూరంగా ఉండాలి ప్రియులారా ఆదర్శమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆజ్ఞలు తెచ్చినటువంటి ఆజ్ఞలు షరియత్ మనం తూచా తప్పకుండా ఆయన సాంప్రదాయం ప్రకారంగా అంటే ఖురాన్ మరియు హదీసు వేటినైతే చెయ్యమన్నారో వేటి నుంచి నివారించారో వాటి నుంచి మనం దూరంగా ఉండాలి ఘోరమైనటువంటి పాపాల్లో షిర్క్ దానికి జోడించేటటువంటి బిదత్ల నుంచి కూడా మనం దూరంగా ఉండాలి ఈ మీలాదు నబీ అన్నది బిదత్లోని ఒక భాగమే
కుల్లు బిదతిన్ జలాలా కుల్లు జలాలతిన్ ఫిన్నార్ అన్నారు మహాప్రవక్త. అసలు ఇస్లాం ధర్మంలో కొత్తగా ఏదైనా పోకడ, కొత్తగా ఏదైనా పద్ధతి ఏదైనా ప్రారంభించినట్లయితే, పుణ్యకార్యమని భావించి ఒకవేళ ప్రారంభించినట్లయితే అది బిదత్ అవుతుంది, అది తోసిపుచ్చుకనేది, అది అపమార్గానికి లోని చేస్తుంది, అపమార్గము నరకానికి తీసుకుని వెళ్తుందనేసి హెచ్చరించారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రియులారా, మీరు మీ స్నేహితుల్ని అడగండి ఈ యొక్క బార్వీ షరీఫ్ ఎందుకు చేస్తున్నారంటే ఇది పుణ్యకార్యం గురించే చేస్తున్నాము అంటారు. మీలాదున్నవి ఎందుకు చేస్తున్నారంటే పుణ్యాలు లభిస్తాయనేసే చేస్తున్నాము అంటారు. ఏదైతే ధర్మంలో లేనటువంటి విషయము పుణ్యకార్యాలు లభిస్తాయనేసి కొత్తగా ప్రారంభించడమే బిదత్ అంటారు, దాన్నే బిదత్ అంటారు. ప్రియులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 63 సంవత్సరాలు బ్రతికారు. 63 సంవత్సరాలు కూడా రబీఉల్ అవ్వల్ నెల వచ్చేది, ఏ సంవత్సరం కూడా ఆయన స్వయముగా తన జీవిత కాలంలో పుట్టినరోజు ఏ రోజు కూడా చేసుకోలేదు. అది అటుంచండి. ఆ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రాణ స్నేహితులైనటువంటి 4 ఖలీఫాలు సహాబీలు ఉన్నారు. ఏ సహాబీలైనా సరే, ఏ 4 ఖలీఫాలైనా సరే ఏనాడు కూడా ఆయన జన్మదినోత్సవం ఏ రోజు కూడా చేసుకోలేదు, ఏ హదీసులో కూడా మనకి కనబడదు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ కూడా ఎలాగొచ్చాయన్నటువంటి విషయము ముందు రాబోయే ఖుత్బాలో మీకు తెలియపరుస్తాను. ప్రియులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏది చెప్పినా సరే, ఏది చేసినా సరే అల్లాహ్ యొక్క ఆజ్ఞ ద్వారాగానే చెప్తారు, చేస్తారు కూడా. ఆయన చెప్పలేంది, ఆయన చేయలేంది మనం చెయ్యకూడదు, అది షరియత్ కాదు. అల్లాహ్ సుబ్హానాహు వతాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో 53వ సూరాలో సూరే నజంలో 3-4 వాక్యములు ఈ విధంగా తెలియపరుస్తున్నారు. చూడండి, అతను తన మనోవాంఛల ప్రకారం మాట్లాడము లేదు, అది అతను మాట్లాడేదంతా అతని వద్దకు పంపబడే దైవవాణి అంటే వహీ తప్ప మరేమీ కాదు అన్నాడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏది ప్రవచించారో ఏది చెప్పారో అన్నీ కూడా వహీ ద్వారాగా తెలియపరుస్తారు. సుమా అతను ఇష్టానుసారంగా మనసులో వచ్చేటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పటం లేదు అనేసి అల్లాహ్ సుబ్హానాహు వతాలా సాక్ష్యమిస్తుంది. అంతేకాదు, అల్లాహ్ సుబ్హానాహు వతాలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని ఒక నమూనాగా, ఆయన జీవితాన్ని ప్రజలందరూ కూడా ఒక నమూనాగా కూడా చేశాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత విధానాన్ని మన ఆదర్శంగా తెలియపరిచాడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో 33వ సూరాలో 21వ వాక్యంలో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి హుస్వతున్ హసనా, నిశ్చయంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీ కొరకు అత్యుత్తమైనటువంటి ఆదర్శం ఉంది, ఉత్తమమైనటువంటి ఆదర్శం ఆయన, ఆయన మీరు అనుసరించండి అనేసి అల్లాహ్ సుబ్హానాహు వతాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో తెలియపడుతుంది. అంతే, ఆయన చెప్పినటువంటి విషయాలపై, ఆచరించి చూపించినటువంటి పనులపైనే ఆచరించాలి అంతేగాని, కొత్తగా మన ఆలోచన ప్రకారంగా మన అభిష్టానికి చిత్రీకరించుకొని ఇస్లాం ధర్మంలో ప్రవేశించినట్లయితే అది ఎంత మాత్రము స్వీకరించబడదు. బుఖారీ మరియు ముస్లింలోని ముత్తఫిక్ అలైలో ఒక హదీస్ ఉంది, ఎవరైతే ఇస్లాం ధర్మంలో, మన ధర్మంలో, మా ధర్మంలో లేనటువంటిది ఎవరైనా సరే ప్రవేశించినట్లయితే, కొత్తగా ఏదైనా ఆచరణ ప్రవేశించినట్లయితే అది త్రోసిపుచ్చదగినది, అది స్వీకారయోగ్యము కాదు అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మా లైస మినుం ఫహువ రద్దున్ అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అది రద్దు చేయబడుతుంది, దాన్ని స్వీకరించడం అల్లాహ్ సుబ్హానాహు వతాలా. ఎంత మంచి కార్యమైనా సరే మీరు భోజనాలు పెట్టండి, పెద్ద పెద్ద ఇస్తమాలు పెట్టండి, ఏదైనా చేయండి, మీలాదు నబీ అనేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మదినోత్సవం అనేసి మీరు పెట్టండి, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టండి, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితంలో 63 సంవత్సరాలు ఎప్పుడైనా చేశారా, 4 ఖలీఫాలు ఎప్పుడైనా సరే చేయమని చెప్పారా, చేశారా? సాబీలు చేయలేదు, తాబీలు చేయలేదు, తబే తాబీలు చేయలేదు. ఈ 4 ఇమాములు ప్రఖ్యాతిగాంచినటువంటి 4 ఇమాములు ఉన్నారు. అబూ హనీఫా రహమతుల్లాహి కానీ, షాఫీ రహమతుల్లాహి కానీ, ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్లాహి కానీ, మాలిక్ రహమతుల్లాహి కానీ, ఈ 4 ఇమాములైనా సరే వారి జీవిత కాలాల్లో ఎప్పుడైనా సరే రబీఉల్ అవ్వల్ వచ్చేది ఎప్పుడైనా సరే జన్మదినోత్సవం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మీలాదు నబీ చేసినట్లుగా ఒక్క గ్రంథాధారం కూడా ఉండదు. ఆ తర్వాత వచ్చినటువంటి సూఫీల కాలంలోనే ప్రవేశించారు, ఈరాక్లో ప్రవేశమైంది అది, అది కూడా మీ ముందు ఉంచుతాను ఇన్షాల్లా. చూడండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఒక ఆదర్శం, ఆయన మనం అనుసరించాలి. అల్లాహ్ సుబ్హానాహు వతాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో 47వ సూరాలో 33వ వాక్యంలో ఈ విధంగా తెలియపరుస్తారు. యా అయ్యుల్లజీనా ఆమను అతియుల్లాహ అతియుర్ రసూల్ వలా తుబ్తిలు ఆమాలకుమ్. ఓ విశ్వసించే ప్రజలారా,
ఓ విశ్వసించినటువంటి ఓ ముస్లింలారా ఓ మోమిన్లారా మీరు అల్లాహ్ యొక్క ఆజ్ఞాపాలన చేయండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారిని అనుసరించండి ఇది కాక మీరు ఎన్ని పనులు చేసుకున్నా సరే అవన్నీ కూడా వృధా అయిపోతాయి వలా తుబ్తిలు ఆమాలకుం ఆమాల్ అంటే మీ యొక్క కర్మలు వృధా అయిపోతాయి సుమా మీరు చేసేటటువంటి కర్మలు అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఉందా లేదా మీరు చేసేటటువంటి పని మహాప్రవక్త సలసన వారికి ఆచరణ ప్రకారంగా సున్నత్ ప్రకారంగా హదీసులో ఉందా లేదా ఒకవేళ లేనట్లయితే ఎంత మంచి పనైనా సరే అవ్వచ్చు మనకి మనకి చాలా సంతోషం అనిపించవచ్చు బీదవారికి భోజనాలే పెట్టొచ్చు బట్టలే ఇవ్వచ్చు పెద్ద జులూస్ తీయొచ్చు జనాలకి తెలియపరచండి మనం ముస్లింలు ఉన్నాము అనేసి ప్రజల దగ్గర మేము ఇంతమంది ఉన్నామనేసి పెద్ద జులూస్ తీయొచ్చు పెద్ద ర్యాలీ తీయొచ్చు ప్రవక్త సల్లల్లాహు అలైహి వారి గురించి పెద్ద ఇస్తమా పెట్టొచ్చు కానీ అది అల్లాహ్ యొక్క ఆజ్ఞకి వ్యతిరేకం కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వారి యొక్క సున్నత్కి వ్యతిరేకం కానీ ఉన్నట్లయితే ప్రజలకైతే మంచిదే మంచి కార్యమైనా కనిపిస్తుంది కానీ అది ఒకవేళ ఖురాన్ మరియు హదీస్లో లేకపోయినట్లయితే అది తిస్కరించబడుతుంది అది వృధా అయిపోతుంది ఆ కర్మలన్నీ కూడా మీ డబ్బులు వృధా మీ సమయం వృధా మీరు చేసినటువంటి పనులన్నీ కూడా బొగ్గులో బూడిదలో వేసినటువంటి పన్నీరులాగా అయిపోయింది వేస్ట్ అయిపోద్ది ప్రియులారా మనం చూసుకుని వస్తున్నాం మన స్నేహితులు చాలామంది ఉన్నారు 30, 40, 70 సంవత్సరాల నుంచి మీలాదు నబి చేస్తూనే వస్తున్నారు ప్రతి సంవత్సరం చేస్తూనే వస్తున్నారు వారి కర్మలు ఏమవుతాయి ఒకసారి ఆలోచించండి అన్ని విషయాలు ప్రవక్త సలసలు వారు తెలియపరిచారు మనకి రంజాన్ పండుగ ఎలా చేసుకోవాలో చెప్పారు బక్రీద్ పండుగ ఎలా చేసుకోవాలో చెప్పారు రెండు పండుగల నుంచి వివరంగా చెప్పారు మరి మీలాదు నబి ఈ పండుగ గురించి ఎందుకు చెప్పలేదు జుమా గురించి చెప్పారు ఒకవేళ మీరు పండుగ భావించాలంటే జుమా అన్నారు కానీ మరే పండుగల గురించి ప్రస్తావన రాలేదే ఏ హదీసులో కూడా మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కావున ప్రియులారా ఇలాంటి విషయాల నుంచి దూరంగా ఉండాలి ఈ నెలలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వారు జన్మించారు వాస్తవానికి నిజమే మన శుభదాయకమే మన సంతోషపడాలి కాదనలేదు కానీ ఆయన షరియత్ ప్రకారంగా ఆయన సున్నత్ ప్రకారంగా జీవితం గడిపితేనే కదా దానికి సంపూర్ణమవుతుంది ఆయనకి మనం గౌరవించిన వాళ్ళు అవుతాం లేకపోతే అగౌరవపరించిన వాళ్ళు అవుతాం దీన్ని హులు అంటారన్నమాట అంటే అతిశైలి అంటారు అంటే పెంచేయడం అనమాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వారి యొక్క స్థానాన్ని అయితే అల్లాహకి కలిపేయడం లేకపోతే కిందకు దించేయడం ఇలా ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు అల్లాహ్ సుబ్హానహు వ తాలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వారికి ఏ స్థానంలో ఉంచమన్నాడో ఆ స్థానంలోనే ఉంచాలి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వారు ఒక సందర్భంలోని కూర్చొని ఉన్నారు సహాబీలందరూ కూడా ఉన్నారు ఒక సహాబీ వచ్చారు తొందర తొందరగా వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వారి దగ్గరికి సజ్దా చేయడానికి వంగుతున్నారు వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు పట్టుకున్నారు ఏం చేస్తున్నావు నువ్వు అని లేదు నేను చూశాను యూదులు క్రైస్తవులు వారి యొక్క పెద్ద పెద్ద పండితుల్ని సజ్దా చేస్తున్నారు మీరు మాకు ఆదర్శమూర్తి మీరు మహాప్రవక్త ప్రవక్తలకే ప్రవక్త మీకెందుకు మేము సజ్దా చేయకూడదు అందుగురించి సజ్దా చేస్తున్నట్టు వెంటనే అయిపోయారు లేదు సజ్దా కేవలము సృష్టికర్త అయినటువంటి అల్లాహకు మాత్రమే చేయాలి నేను మీలాంటి ఒక మనిషిని మాత్రమే నాకు ఏ విధంగా గౌరవించమన్నాడో అల్లా తాలా ఆ విధంగా గౌరవించను నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి ఆయన యొక్క ప్రవక్తని అంతవరకే అల్లా తాలా యొక్క వహీ వస్తుంది మీకు సన్మార్గం చూపించడానికి అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకవేళ సజ్దాయే చేసేటటువంటి ఆజ్ఞ అల్లా తాలా ఇచ్చినట్లయితే మొట్టమొదటిగా భార్య తన భర్తకు సజ్దా చేయమని నేను ఆజ్ఞాపించదును కానీ అది కూడా లేదు అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేదు లేదు అన్నారు ప్రవక్త వారు ప్రియులారా మన పెళ్ళిళ్ళలో చూడండి ఆ పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళి ఆ పెళ్లి కొడుకు అమ్మా నాన్న దగ్గర తల వంచేస్తున్నారే ఎంత దురదృష్టకరం అండి అల్లాహు అక్బర్ సరే ఆలోచించండి పెద్దలారా ఈ విషయాన్ని గ్రహించండి ఈ పనిని ఆపండి చెయ్యకూడదమ్మా తల వంచకూడదు కాలు పట్టకూడదమ్మా అనేసి వెంటనే లేపండి గౌరవ మర్యాదలు తల్లిదండ్రుల యొక్క గౌరవం ఉంది అత్తమామల యొక్క గౌరవం ఉంది భర్త యొక్క గౌరవం ఉంది అందరి గౌరవ మర్యాదలు వాళ్ళ యొక్క స్థానము మహాప్రవక్త సలసలు వారు తెలియపరిచారు ఆ విధంగానే మనం గౌరవించాలి అంతేగాని అతిశల్లేకూడదు దాన్ని మించిపోకూడదు అనమాట అందుగురించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో అదే విషయాన్ని తెలియపరుస్తుంది చూడండి విశ్వసించిన ప్రజలారా అల్లాను ఆయన ప్రవక్తను మించిపోకండి అల్లా యొక్క ఆజ్ఞలకి జబ దాటకండి సుమా ప్రవక్త సలసల వారి యొక్క సున్నత్కి మీరు దాటిపోయి ఇష్టానుసారంగా చేయకండి అల్లాకు భయపడుతూ ఉండండి నిశ్చయంగా అంత అల్లా అంతా వినేవాడు అన్నీ తెలిసినవాడు సుమా చూసారా హద్దులున్నాయి ఇస్లాం ధర్మంలోని ఆ హద్దులు దాటి వెళ్ళకూడదు యూదులు క్రైస్తవులు అపమార్గానికి పట్టడానికి కారణాలు ఒక ముఖ్య కారణం ఏమిటంటే హద్దులు మితిమీరిపోయారు ఒక ప్రవక్తను దేవుడిగా చిత్రీకరించారు అదే చాలా పెద్ద పొరపాటు తప్పు చేశారు
ఒక ప్రవక్తను దేవునికి సమానులుగా చేశారు. అందుగురించి మహాప్రవక్త సలసన వారు ఏమన్నారంటే దువా చేశారు, ఓ అల్లా ఏ విధంగా అయితే క్రైస్తవులు ఏ విధంగా అయితే యూదులు వారి యొక్క పండితులను వారి యొక్క ప్రవక్తలను సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారో ఆ విధంగా నా యొక్క సమాధిని చెయ్యొద్దు అల్లా అనేసి ప్రత్యేకమైనటువంటి దువా చేసుకున్నారు. లేక అది స్వీకరించాడు అల్లా సుబ్హాన వతాలా. లేనట్లేదు ఈరోజు పెద్ద ఖవాలీలు భజనలు అయిపోయినాయి అక్కడ మదీనా షరీఫ్లో. ఒకవేళ నిజంగా అదే మన ప్రాంతంలో చేస్తున్నారు కదా, పెద్ద పెద్ద ఖవాలీలు భజనలు చేస్తున్నారు, పెద్ద పెద్ద బాబాల యొక్క ఉరుసులు చేస్తారు. ఒకవేళ నిజంగా చేయాలంటే వీళ్ళందరికీ కూడా హెడ్ మహాప్రవక్త సలసల వారు అక్కడ చాలా పెద్దగా చేయాలి. సౌదీ అరేబియా తలంచుకున్నట్లయితే బంగారం యొక్క దుప్పటి తయారు చేయగలరు, అంత డబ్బుదనం ఉంది వాళ్ళకి. బంగారంతో తయారు చేసి దుప్పటి మహాప్రవక్త సలసల వారి యొక్క సమాధిపై వేయగలరు, ప్రతి నెల మార్చగలరు, అంత డబ్బుదనం ఉంది వాళ్ళకి. లేదే మరి చూడండి అక్కడ ఎలా చేస్తున్నారు. లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. ఇలాంటి విషయాల నుంచి దూరం ఉండాలి. మన స్నేహితులకి సమయ సందర్భాన్ని వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి. ఇది మన యొక్క బాధ్యత. మన వాళ్ళు వాళ్ళతో కలిసిమెలిసి ఉంటున్నారు, వాళ్ళతో తింటున్నారు, వాళ్ళతో పడుకుంటున్నారు. ఇలాంటి షిరిక్ బిదత్ పనిలో కూడా మన వాళ్ళు వెళ్ళి దాంట్లో చేయగలుగుతున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా నిలబడతాడు. నీకు తెలిసి ఇది చేయకూడదని నీ స్నేహితుడే నువ్వు తింటున్నావు తిరుగుతున్నావు ఎందుకు ఆయనకు నువ్వు చెప్పలేదు అని అడిగితే మన దగ్గర సమాధానం ఉంది. సమాజం గురించి అల్లాహ్ యొక్క ధర్మాన్ని నువ్వు అమ్మివేశావని అడుగుతాడు అల్లా తాలా. తిరగండి, తాగండి, అన్నీ చేయండి, కానీ అలాంటి షిరిక్ బిదత్ పనులు వచ్చినప్పుడు ఆగిపోవాలి. వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి. అంతేగాని హాలో హా కలిపి మనం కూడా వెళ్ళి ఆ పనుల్లో ఉన్నట్లయితే వారితో వారి యొక్క పేరు లిస్టులో మన పేరు కూడా ఎక్కించబడుతుంది. ఆ షిరిక్ బిదత్ పనిలో మనం కూడా పాలు పంచుకున్న వాళ్ళతో సమానం అయిపోతాం. అందుగురించి అలాంటి విషయాల్లో దూరం అవ్వాలి, వారికి తెలియపరచడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. పిరియులారా, ఈ మీలాదు నబీ ఎలా వచ్చింది అనేటటువంటి ఎందుకు రావడానికి కొన్ని ముఖ్య నామ మాత్రం ముస్లింలని మొట్టమొదటిగా వచ్చినటువంటి విషయం ఏంటిది, ప్రవక్త వారు మనిషి కాదు అన్నది ప్రస్తావించుకున్నారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏమన్నాడంటే మీలో నుండే మానవులుండే ప్రవక్తని ఉద్భవింపజేశాను అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో. అది ముందు మీ ముందు చదివి వినిపించాను, 3వ సూరాలో 164వ వాక్యం. రెండో విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోలేదు అన్నది రెండో విషయం. వారి యొక్క విశ్వాసం ఏంటిది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయేలోదే బ్రతికే ఉన్నారు, ప్రతి శుక్రవారం కూడా వస్తూ ఉంటారు. ఎక్కడైతే సలాత్ సలాం చదువుతుంటారో అక్కడికి వస్తూ ఉంటారు, మన యొక్క లెక్కలు కూడా చూస్తూ ఉంటారు, మన కష్టాలు కూడా దూరం చేస్తుంటారు వగైరా వగైరా. ఇలాంటి విశ్వాసం రెండవది. ఇది కూడా ఖురాన్ మరియు హదీసులకు వ్యతిరేకం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియపరుస్తున్న పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు చనిపోతారు, వారు కూడా చనిపోతారు సుమా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా. ప్రతి జీవి చావు యొక్క రుచి చూడవలసిందే. కుల్లు నఫ్సున్ జాయికతుల్ మౌత్ అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా. అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చావు వచ్చింది, చనిపోయారు. బుఖారీ యొక్క హదీసు ఆయిషా సిద్దీక రదియల్లాహు వారు తెలియపరుస్తున్నారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి సమయంలో నా యొక్క ఒళ్ళులో తలపెట్టుకున్నారు, ఉంటూ ఉంటూనే ప్రాణం పోయింది అన్నారు ఆయిషా సిద్దీక రదియల్లాహు వారు. చనిపోయారు అనేటటువంటి పదం క్లియర్గా ఉంది. ఇది రెండోది. మూడోది, పవిత్ర ఖురాన్ గ్రంథంలో కొన్ని సమయ సందర్భాల్ని అర్థాన్ని మార్చడానికి ప్రయత్నించారు కొంతమంది. ఇది మూడవ తప్పు చేశారు. అందుగురించి ఇవన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట. నాలుగోది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరుపై పద్యాలు పాటలు పాడడంలో మితిమీరిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి గౌరవప్రదంగా పాడితే పర్వాలేదు, గౌరవప్రదంగా చెప్తే పర్వాలేదు, దానికి మించేశారన్నమాట. ఏమని మించేశారు, ఒకవేళ ప్రవక్త కానీ జన్మించకపోయినట్లయితే ఈ భూమి ఆకాశం ఏది కూడా సృష్టించబడదు అనేసి చిత్రీకరించారు. ప్రవక్త గారి వల్ల ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి అనేసి ప్రారంభించారు. ఇవన్నీ రావడం వల్ల ఏం చేశారంటే ఒక పండగ ఆయన పుట్టిన రోజుకి ప్రారంభించారు. ఏ విధంగా అయితే క్రైస్తవులు చేస్తారో, ఏ విధంగా అయితే యూదులు చేస్తారో, ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియపరిచారు. 160 హిజ్రీ సంవత్సరంలోని ప్రారంభం చేశాడు ఇరాక్లో ఉండేటటువంటి మనిషి. ఆయన ఒక ప్రాంతానికి ఒక రాజుగా ఉండేరన్నమాట. యూదులు క్రైస్తవులు చేస్తున్నారు పండుగలాగా, మనము కూడా ప్రవక్త వారు జన్మదినోత్సవం ఎందుకు చేసుకోకూడదనేసి ప్రారంభించారు. ఒక దగ్గర ప్రారంభించాడు, అది ప్రపంచం అంతా కూడా పాలిపోయింది. చివరికి
నామమాత్రపు సున్నీలు అనే చెప్పేటటువంటి వారు అత్యధిక సంఖ్యకులు ఈ పండుగగా చేస్తారు. దీనికన్నా రంజాన్ పండుగ కూడా అంత విలువ ఇవ్వరు, అంత ధామ్ధూమ్గా చేయరు, కానీ దీనికి మాత్రం తప్పనిసరిగా చెయ్యాలనేసి నొక్కి నొక్కి చేయిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా అందరినీ కూడా ఇస్లాం ధర్మంపై. హిజ్రీ శకము 604లో ప్రారంభమైంది. హిజ్రీ శకము 604లోని ఆయన పేరు అబూ సయీద్ కుక్బురి ముజఫరుద్దీన్ అంటారు ఆయన పేరు. ముజఫరుద్దీన్ ఆ ప్రారంభించేటటువంటి వ్యక్తి. ఆయనకి ఎటువంటి ఇస్లాం ధర్మ యొక్క జ్ఞానం కూడా ఉండేది కాదు. ఒక పెద్ద మనిషిగా చలామణి అయ్యేవాడు ఆ యొక్క ప్రదేశానికి. ఆయన ప్రారంభించాడు పాటలు పాడటము, గెంతులేయడము, రకరకాలైనటువంటి వేష్యలతోటి తిండి తినడము, గెంతులు వగేరా వగేరా ఇవన్నీ కూడా చేయడం అక్కడి నుంచి ప్రారంభమైంది. అది అలా పాక్కుంటూ ఈరోజు అందరిలో వచ్చేసింది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా అలాంటి షిరిక్ బిదత్ నుంచి మన అందరినీ కూడా కాపాడుగాక. ఇన్నల్లాహు మలాయికతు సల్లు నబీ యా అయ్యుల్ లజీన ఆమనూ అలైహి వసల్లిము తస్లీమా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక లిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూల్ కరీమ్. అమ్మా బాద్, ఔజు బిల్లాహి సమీల్ అలీమ్ మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రియ సోదర సోదరీమండారా, మీ ముందు రబీఉల్ అవ్వల్ ఇస్లామియా క్యాలెండర్ ప్రకారంగా ఇది 3వ నెల నడుస్తుంది. ఈ మీలాదున్ నబీ చేసేవాళ్ళు అత్యధికులు ఇస్లామియా నెల యొక్క క్యాలెండర్ పేర్లు కూడా మార్చివేశారు. మొహరం, సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉల్ ఆఖర్, జమాదిల్ అవ్వల్, జమాదిల్ ఆఖర్, ఈ నెలల పేర్లు ఉన్నాయి కదా, ఇది కూడా 12వ ఫాత్, 11వ ఫాత్ వగారా వగారా ఏదేదో పేర్లు కూడా మార్చేశారు. చివరికి వాస్తవమైనటువంటి పేర్లు కూడా చాలామందికి గుర్తులేవు, కంటస్పెట్టలేకపోతున్నాం. అలాగా గందరగోళం చేశారు. అందుగురించి ఎప్పుడు కూడా ఇస్లాం ధర్మం అన్నది ప్రజల్లో చూడకూడదు, ఇస్లాం ధర్మం అన్నది ఖురాన్ మరియు హదీసులో చూస్తే మనకి సన్మార్గం లభిస్తుంది. పెద్ద పెద్ద మౌల్వీలు ఉన్నారండి, పెద్ద పెద్ద గడ్డ ఉన్నవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు హజ్జికి కూడా వెళ్ళారండి, ఫలానా దగ్గర ఇమామ్ అండి, ఫలానా జమాత్ యొక్క పెద్దలండి, 40 రోజులకు వెళ్ళారండి, 3 శిల్లాలు కొట్టారండి, వాళ్ళు కూడా దీన్ని స్వీకరిస్తున్నారండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మదినోత్సవం చేసుకోవచ్చు, ఇది ధర్మసమ్మతం అనేసి ఫత్వా ఇచ్చారండి. ఓకే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 63 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక్కరోజైనా చేసుకున్నారా? లేదు. అబూబకర్ సిద్దీక్ రతల వారు రాజ్యం ఏలారు ఎప్పుడైనా చేశారా? లేదు. ఉమర్ రతల వారు రాజ్యం ఏలారు ఎప్పుడైనా చేశారా, చేయించారా? లేదు. అలీ రతల వారు రాజ్యం ఏలారు ఎప్పుడైనా చేశారా? లేదు. ఉస్మాన్ గనీ వారు చేశారా? లేదు. తాబీలు చేశారా? లేదు. తబె తాబీలు చేశారా? లేదు. ఇమాములు చేశారా? లేదు. మరి ఎందుకండి మనం చేయాలి? ఏ విధంగా గౌరవించాలి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటని జవ్వ దాటకుండా ఆచరించాలి, ఇది ముఖ్యం. ఒక నమూనాగా పెట్టాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏది చేయమన్నారో అది చేయాలి, ఏది చేయవద్దన్నారో అది చేయకూడదు. అప్పుడు మనం గౌరవించిన వాళ్ళు అవుతాం. అంతేగాని ఆయన పేరు మీద పెద్ద పెద్ద ఇస్తమాలు పెట్టినా, భోజనాలు పెట్టినా, ఆయన పేరు మీద పెద్ద పెద్ద కేకలు వేసుకుని పెద్ద ర్యాలీలు తీసినా ఎటువంటి లాభము లేదు. దీనివల్ల ప్రజలకి ఆటంకం లభిస్తుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రజలు చెప్తున్నారు ఏమిటిది, ఇదేనా ఇస్లాం ధర్మము, ఇతరులకి బాధ కలిగించేటటువంటి పనులు చేయడమా, ఇతరుల యొక్క ట్రాఫిక్ని జామ్ చేసేటటువంటి పనులు చేయడమా, కేకలు వేసుకోవడము, ఇదా ఇస్లాం ధర్మం అనేసి ఆశ్చర్యంగా అడుగుతున్నారు. ఏం జవాబు చెప్తాం? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జన్మదినోత్సవం చేసుకుంటే మీరు రైట్ అంటున్నారు, మరి మా యొక్క జన్మాష్టమి చేస్తే తప్పు అంటున్నారు, మేము కూడా ఆయన పుట్టినరోజు చేసుకుంటాం, చనిపోయిన రోజు చేసుకుంటాం. మీరు ప్రవక్త వారి యొక్క పుట్టినరోజు చేస్తున్నారు, మీరు కూడా చనిపోయిన రోజు చేస్తున్నారు, ఎలాగ తప్పు అవుతుందనేసి ప్రశ్నిస్తున్నారు. దాని జవాబు ఏంటి? వాళ్ళు కూడా జన్మదినోత్సవం చేసుకుంటున్నారు, ఇది తప్పు అంటున్నారు ఏమిటిది, ఆయన కూడా మహాపురుషుడు, మేము నమ్ముతున్నాము, మీరు కూడా నమ్ముతున్నారు, రెండింటి తేడా ఏంటని అడుగుతున్నారు. జవాబు ఏముంటుంది? లేదు, పండగ అన్నది నిర్ణయం ఉంటుంది, ఫిక్స్ అయి ఉంటుంది. ముస్లింలకు కేవలం 2 పండుగలు, రంజాన్, బక్రీద్. ఒకవేళ పండుగ భావించాలనుకుంటే శుక్రవారం అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అంతే, మరి ఏ పండుగలు కూడా లేవు. చాలామంది ఉరుసులు అవి జరుగుతుంటాయి, మాకు అడుగుతుంటారు డ్యూటీలోని, ఏమిటో సాయిబు అక్కడ పెద్ద పెద్ద ఒంటలు తెచ్చారు, గుర్రాలు తెచ్చారు, ఆడవాళ్ళు మగవాళ్ళు మంచి హంగామాతో డప్పులు డ్యాన్సులు అన్నీ వేసుకుని వెళ్తున్నారు, పండుగను వెళ్ళలేదా అని అడుగుతుంటారు. అది మీ అమ్మవారి పండుగలాగా ఆ ఊరు అమ్మవారి పండుగ చేస్తున్నారా అని చెప్తాం. దానికి మించిన జవాబు లేదు మా దగ్గర. కావున అలాంటి విషయాల నుంచి దూరం ఉండాలి. ఇస్లాం ధర్మం సంపూర్ణం చేయబడింది, ప్రవక్త వారు తెలియపరిచారు ఏది చేయాలా ఏది చేయకూడదు అన్నది, అంతవరకే చేయాలి, దానికి మించి మనం చేయకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరినీ కూడా ఇలాంటి షిరిక్ బిదత్ నుంచి కాపాడువాక. ఆమీన్. వాఖుర్ దావన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.